కేసీఆర్ ఆశీస్సులతో గత 4 ఏళ్లుగా ఆసిఫాబాద్ లో అనేక అభివృద్ది పనులు చేశానని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి నియోజకవర్గంలోని గ్రామాన ప్రచారం నిర్వహిస్తున్నారు. రెబ్బెన, నార్నూర్, జైనూర్ మండలాలకు చెందిన పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలకు కండువా కప్పి ఆమె పార్టీలోకి ఆహ్వానించారు. కారణం తర్వాత ఇంకోటి ఏమంటే, మెయిన్గా ప్రజలకు నేరుగా అన్నీ కూడా లబ్ధి పొందుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవాళ టీఆర్ఎస్ పార్టీని ఇవాళ ఆదరిస్తూ, మరి ముఖ్యమంత్రి గారు కూడా మంచి పనులు ఇవాళ చేస్తున్నారు ప్రభుత్వంలో ఒక 4 సంవత్సరాలకే. మరి ఎప్పుడు ఎరగని ఒక విధంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ముందుకు పోతుంది కాబట్టి ఈరోజు గతంలో 45 సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఆ రోజు చేసినటువంటి అభివృద్ధి కానీ ఈరోజు చూస్తే 4 సంవత్సరాలకి అభివృద్ధి ఎంత తేడా ఉందో గమనించాలి. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఇప్పుడు 4 సంవత్సరాల్లో ఇంత అభివృద్ధి జరుగుతుంది, అప్పుడు 40-50 సంవత్సరాలు మరి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎవరు కూడా ఎక్కడ పోయినా కూడా స్పందన లేదు. ఎక్కడ చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీని ఇవాళ